అనంతపురం జిల్లా కేంద్రంలో గుట్కా మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గుట్కా కింగ్గా పేరొందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుట్కా అక్రమ వ్యాపారంలో కీలకంగా ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సత్యేష్ బాబు, డిఎస్పీ వీరరాఘవరెడ్డిలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధర్మవరం పట్టణానికి చెందిన సుధాకర్, సత్యనారాయణ, శ్రీనివాసులు గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రం నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లను జిల్లాకు తరలించి అక్రమంగా వినియోగించేవారన్నారు. బెంగళూరు కేంద్రంగా వీరు గుట్కా ప్యాకెట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలు, నగరాలకు తరలించేవారు. వీటి తరలింపు కోసం ప్రైవేట్ పార్సల్ సర్వీసులను ఉపయోగించుకునేవారు. ప్రతి నెల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించేవారు. వీరిపై నిఘా ఉంచిన అనంతపురం పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన డిఎస్పీ వీరరాఘవరెడ్డి, సేలు ప్రతాప్ రెడ్డి, జాకిర్ హుసేన్ సిబ్బందిని ఎస్పీ సత్యేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇంపార్టెంట్ గుట్కా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇంకొక వ్యక్తి, మొత్తం ముగ్గురు వ్యక్తులను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వివరాల్లోకి వెళ్తే కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా ఈ గుట్కాని రవాణా చేయటం, అదేవిధంగా బీదర్ని, బెంగళూరుని కేంద్రంగా చేసుకుని ఈ యొక్క గుట్కా దందాన్ని నడపడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా వేరువేరు పద్ధతుల ద్వారా మన రాష్ట్రంలో వివిధ జిల్లాలకి గుట్కాని సరఫరా చేస్తూ ఉన్నారు. అయితే గుట్కాని మన స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే చూబుల్ టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఈ ముద్దాయిలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఒకరు బీదర్లోని, ఒకరు బెంగళూరులోని కేంద్రంగా పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి గుట్కా తయారీ కేంద్రాలతోటి సప్లై చేయంతో టైప్ చేసుకుని మన ఏపీలోకి పంపించడం మనం ఇంట్రాగేషన్లో ఎలిసిట్ చేయడం జరిగింది. మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఈ సుధాకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతను బెంగళూరుని కేంద్రంగా చేసుకుని అక్కడ గోదావరిని కూడా ఇతను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఢిల్లీ నుంచి సరుకును తెప్పించుకుంటూ ఉంటాడు. ఈ సరుకులో కమల్ పసంద్ పాన్ మసాలా, రాజస్థాన్ నుంచి మీరాజ్ కైని, బీదర్ నుండి బ్లూబుల్ కైని, ఇటువంటి గుట్కా పదార్థాలన్నింటినీ కూడా బెంగళూరు తెప్పించుకుని అక్కడ గొడవల్లో పెట్టుకుని తనకు వచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు ఈ మెటీరియల్ అంతా కూడా రాష్ట్రంలోని ఇతర జిల్లాలన్నిటికీ కూడా ఇతను సప్లై చేస్తూ ఉన్నాడు. మోడస్ ఆపరేషన్ ఏంటంటే, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటాయంటే బీఆర్ఎల్ లాజిస్టిక్స్, బిఎంపిఎస్ లాజిస్టిక్స్, నవత, ఇటువంటి వస్తు రవాణా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే పార్సిల్స్ అన్నీ కూడా బుక్ చేసేసి వీటన్నింటినీ కూడా డెస్టినేషన్కి పంపి అక్కడ ఉన్నటువంటి లోకల్ డీలర్స్తో ఈ యొక్క దందాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చిన్నారాయణ అలియా సత్య, ఇతను మన అనంతపురం జిల్లా వ్యక్తి అయినప్పుడు కూడా ఇతను బీదర్లో ఉంటూ, కర్ణాటక రాష్ట్రం బీదర్లో ఉంటూ బ్లూబుల్ ఖైనీ ఏదైతే ఉందో ఈ యొక్క ఖైనీని తనకి సొంతంగా కొన్ని వాహనాలు సమకూర్చుకున్నాడు. ఈ వాహనాలు సమకూర్చుకుని వీటిలో ఎర్రగడ్డలు లేకపోతే ఉర్లగడ్డలు ఇటువంటి మెటీరియల్స్ని పైన పెట్టి ఈ యొక్క గుట్కాని ఖైనీని కూడా దాంట్లో హైడ్ చేసేసి ఇతను హైదరాబాదు, జడ్చర్ల, చేవెళ్ళ, మిర్యాలగూడ మీదుగా మన రాష్ట్రంలో విజయవాడ, గుడివాడ, గుంటూరు పరిసర జిల్లాలకి ఇతను చేరవేస్తున్నాడు. సో వీళ్ళంతా కూడా ఒక నెట్వర్క్ ఏర్పడి, అంటే ఇందులో మ్యానుఫ్యాక్చరరు, స్మగ్లరు, ఆర్గనైజరు, కింగ్ పిన్సు, లోకల్ డీలర్సు, ఇన్ని ఒక పెద్ద నెట్వర్క్ కింద ఏర్పడి వీళ్ళందరూ చేసేదాన్ని మనం గమనించి ఈరోజు ఇంపార్టెంట్ రెండు గుట్కా నెట్వర్క్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. వీళ్ళు డైలీ మినిమం పంపేటటువంటి లోడ్స్ ద్వారా కనుక మనం అంచనా వేసినట్లయితే నెలకు సుమారు వీళ్ళు చేసేటటువంటి వ్యాపారం కోట్లలో ఉంటుందని ఒక నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలు కానివ్వండి, ఆ తర్వాత గోదాములు కానివ్వండి, తర్వాత వీళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు కానివ్వండి, అలాగే ఈ అక్రమ సంపాదన ద్వారా ఆర్జించినటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎలిసిట్ చేసి దాని మీద కూడా తదుపరి యాక్షన్కి తీసుకోవడం జరుగుతుంది.
అలాగే వీళ్ళు బ్యాంక్ ఖాతాలో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ యొక్క ప్రొడక్ట్ వీళ్ళు అక్కడ ట్యాక్స్ అథారిటీస్ కి ఇవన్నీ కూడా పర్మిటెడ్ గూడ్స్ గా చూపిస్తూ వాళ్ళు జీఎస్టీ లు కూడా పే చేస్తూ ఇంటర్నల్ గా ఇందులో చెవబుల్ టొబాకో ప్రొడక్ట్స్ ని నికోటిన్ ని కలిపేసి పైకేమో జీరో నికోటిన్ అని చెప్తూ ఈ రకంగా మోసం చేస్తూ ఈ యొక్క దందాను వీళ్ళు సాగించడాన్ని మనము గుర్తించడం జరిగింది. దందాను సో కొనసాగించడానికి నేపథ్యంలో వీళ్ళకి ఈ ట్రేడ్ లో ఎక్కువ లాభాలు రావడం అనేది వీళ్ళు చూశారు. సో ఇది బ్యాండ్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని గుట్కాను వీళ్ళు ఆపరేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో ముఖ్యంగా ఏమైందంటే 2019లో ప్రకాశం జిల్లాలో మేదరమెట్టలో సుధాకర్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా ఇతను హైదరాబాద్ రాజాజీనగర్లో కూడా గుట్కా కేసులు ఉన్నాయి. అక్కడ అరెస్ట్ అయ్యి గతంలో అరెస్ట్ అయిన నేపథ్యం కూడా ఉంది. అలాగే ఈ పొలమాడ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో 2018లో కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ రకంగా మీకు చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ యొక్క గుట్కా నెట్వర్క్ని కంటిన్యూ చేసే నేపథ్యంలో అక్కడక్కడ కొన్నిసార్లు లోకల్ ఆఫీసర్స్తో కానివ్వండి లేకపోతే సిబ్బందితో కానివ్వండి గతంలో పట్టుబడినప్పుడు అవన్నీ కూడా ఎలిసిట్ అయినాయి. వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ దందా నడిపిన నేపథ్యం గతంలో డిటెక్ట్ అయింది. ఇప్పుడు ఇంతవరకు అయితే వీళ్ళకి ఈ కనెక్షన్ అయితే రాలేదు. ఎందుకంటే